హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ హాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వార్ మూవీస్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఆ ఫ్యాన్ బేసి దీన్ని ఒక సెపరేట్ జానర్ని చేసింది అండ్ ఈ జానర్లో ఎంతో మంది ఫిలిం మేకర్స్ చాలా రిమార్కబుల్ ఫిల్మ్స్ ఇచ్చారు వార్ మూవీస్ అంటే ఓన్లీ యాక్షన్ అండ్ టెక్నికాలిటీస్ ఇచ్చుకున్నావు కాకుండా లవ్ సెపరేషన్ డ్రామా హార్డ్షిప్ డెత్ వైలెన్స్ లాంటి చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి అలాంటి ఎన్నో గొప్ప సినిమాల నుండి ఈరోజు మేము మాకు నచ్చిన ఫిఫ్టీన్ షార్ట్ లిస్ట్ చేశాం సో హియర్ ఇస్ ఆర్ లిస్ట్ ఆఫ్ ది బెస్ట్ వార్ ఫిల్మ్స్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ హ్యాక్సార్చ్ వరల్డ్ వార్ టూలో డాస్ అనే అతను తన తుపాకీ ఎత్తకుండానే మెడల్ ఆఫ్ ఆనర్ గెలుచుకున్నాడు అతను అది ఎలా చేయగలిగాడు అనేది ఈ మూవీ మనకు చూపిస్తుంది ఈ మూవీలో ఎమోషన్స్ అండ్ ఆండ్రూ గార్ఫిల్డ్ యాక్టింగ్ బాగా ఆకట్టుకుంటాయని చెప్పాలి చంపడమే లక్ష్యంగా ఉన్న ఒక గందరగోళం మధ్యలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ఉండాలని నిర్ణయించుకున్న ఒక సైనికుడు పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడానికి మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసిన ఈ హ్యాక్ సోరిచ్ మూవీ తప్పకుండా చూడాల్సిందే ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ సేవింగ్ ప్రైవేట్ రైన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన ఈ వార్ ఫిలిం ఈ జానర్లో ఒక మైల్ అని చెప్పొచ్చు ఎందుకంటే వార్ జరిగేటప్పుడు ఆ భయంకరమైన సన్నివేశాలని చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది ఈ సినిమా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్కి ప్రైవేట్ రాయన్ని సేవ్ చేసే టాస్క్ ఇస్తారు అది చేయడంలో వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందనేదే ఈ మూవీ ఈ మూవీలో ట్రామా గిల్ట్ అనే థీమ్స్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు దిస్ ఫిలిం ఇస్ అ మస్ట్ వాచ్ ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో ఎపోకలిప్స్ నవ్ సినిమా లవర్స్ని తమ ఫేవరెట్ టాప్ ఫైవ్ వార్ ఫిలిమ్స్ చెప్పమంటే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది బికాస్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ డార్క్ మూవింగ్ యాజ్ వెల్ ఆస్ పోయేటిక్ ఈ మూవీలో మేజర్ హైలైట్ ఏంటంటే ఆ సినిమాటోగ్రఫీ ఆ విజువల్స్ ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక విజువల్ ట్రీట్ క్యాప్టెన్ విలియర్డ్కి రోక్ కాలనీని చంపే టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూవీలో ఉన్న మెటఫర్స్ అండ్ సింపుల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి డోంట్ ఈవెన్ డేర్ టు మిస్ ఎస్ మాస్టర్ పీస్ అట్ ఎనీ కాస్ట్ ఫుల్ మెటల్ జాకెట్ లెజెండ్ స్టాన్లీ కూబ్రిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక బ్రిలియంట్ వార్ డ్రామా చాలా లేయర్స్ ఉండడం వల్ల రిపీట్స్లో చూడొచ్చు ఈ మూవీ వియట్నాం వార్ మీద బేస్ అయి ఉంటుంది ఈ మూవీ వార్ సైకాలజీని మరియు సోల్జర్స్ పై వార్ యొక్క ప్రభావాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ మూవీలో ప్రైవేట్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని మీరు అస్సలు మర్చిపోలేరు ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఫుల్ అటెన్షన్ పే చేసి చూడండి ఎందుకంటే అప్పుడే ఈ మూవీ యొక్క బ్రిలియన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ డాష్ బోర్డ్ మోస్ట్ వార్ ఫిల్మ్స్లో మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని హీరోయిక్గా చూపించి వేరే గ్రూప్ని విలన్స్లో చూపిస్తారు బట్ ఇక్కడ ఉన్న క్రూ రియల్ ఇమోషన్స్ మీద ఫోకస్ చేసి ఒక కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్ ఇచ్చారు నాజీస్ అంటే ప్రపంచం మొత్తానికి ఒక హీటెడ్ ఉంది కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా మనుషులే ఒక యూ బోట్ సమ్మరీన్లో లైఫ్ అండ్ డెత్ సిచువేషన్లో ఉన్న క్రూ చూస్తున్నప్పుడు మీ సింపతైజ్ విత్ దెమ్ ఉత్తి సింపతైజే కాకుండా వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటాం వాళ్ళ ఫేసెస్ మీద ఉన్న ఫియర్ అండ్ యాంగ్జైటీ చాలా బాగా చూపిస్తారు క్రూ యాక్టింగ్ అయితే వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్స్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అంటే ఉన్నా కూడా యూ లవ్ వాచింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్ మీ ఇంట్లో నుండి చూస్తున్నా కూడా దిస్ ఫిలిం విల్ మేక్ యూ ఫీల్ క్రాంప్డ్ అండ్ క్లాస్ట్రోఫోబిక్ తప్పకుండా చూడండి యూట్యూబ్లో ఉంది ఫ్యూరీ వార్ డాడీ తన ఐదుగురు టీమ్మేట్స్తో కలిసి అనేక మంది ప్రాణాలు ప్రమాదంలో పడే ఒక మిషన్ని ప్రారంభిస్తారు సిచ్యుయేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నాజీ ఆర్మీని అటాక్ చేయాలని డిసైడ్ అవుతారు ఈ మూవీలో విజువల్స్ సౌండ్ డిజైన్ పర్ఫార్మెన్సెస్ అన్ని నాచ్ ఉంటాయి ఒక వార్ మూవీ నుండి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మాత్రం తగ్గది మూవీ అస్సలు మిస్ అవ్వద్దు ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ డన్కర్క్ వరల్డ్ వార్ టూ జరుగుతుండగా బ్రిటన్ ఫ్రాన్స్ అండ్ బెల్జియంకు చెందిన సోల్జర్స్ అందరూ డన్కర్క్ అనే ఒక జర్మన్ టౌన్లో ఇరుక్కుపోతారు వాళ్ళని అక్కడ నుండి ఎలా తలరించారనేదే స్టోరీ ఈ లైన్ విన్నవారు ఎవరైనా ఇదొక స్ట్రేట్ ఫార్వర్డ్ స్టోరీయే కదా స్పెషలే ఉంటుందలే అనుకోవచ్చు బట్ దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై క్రిస్టఫర్ నోలర్ ఆయన అన్ని మూవీస్లోనే ఇందులో కూడా టైమ్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ సిచ్యువేషన్ని త్రీ డిఫరెంట్ టైమ్ లైన్స్లోకి బ్లెండ్ చేసి చాలా ఎంగేజింగ్ అండ్ ఇంటెన్స్గా తీశారు ఇలా చేయడం వల్ల ఎండ్లో అన్ని టైమ్ లైన్స్ కలిసినప్పుడు అల్టిమేట్ హై వస్తుంది ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్సో ప్రైమ్ జీరో డాక్ థర్టీ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ అయిన బిన్లాడల్ని ట్రాక్ చేయడానికి నీర్లీ టెన్ ఇయర్స్ ఒక సిఐఏఏ గ్రూప్ ట్రై చేస్తుంటారు ఆ ప్రాసెస్ని డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చాలా గా చూపించారు యాక్టింగ్ సినిమాటోగ్రఫీ డైరెక్షన్ అన్ని చాలా బాగుంటాయి బట్ వీటన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఆ సౌండ్ మిక్సింగ్ ఈ మూవీకి సౌండ్ కేటగిరీలో ఆస్కర్ కూడా గెలుచుకుంది ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్సో ప్రైమ్ ద హర్ట్ లాకర్ ఇరాక్ వార్ టైంలో సాజిట్ విలియంకి బాంబ్ డిస్పోజల్ టాస్క్ ఇస్తారు తన ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఐడియాలజీస్ వల్ల తనకి తన టీమ్మేట్స్కి అస్సలు పడదు తర్వాత టీమ్మేట్స్తో పాటు తను ఎలా కలిసి మిషన్ సాల్వ్ చేశాడనేది రిమైనింగ్ స్టోరీ జెర్మీ రెనర్ అండ్ యాంతనీ మ్యాకీ యాక్టింగ్ క్యాథరిన్ బిగ్లో డైరెక్షన్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి బాంబ్ డిస్పోజ్ఫుల్ అప్పుడు ఉన్న సీక్వెన్సెస్ చాలా క్రిపింగ్గా ఉంటాయి ఒక సస్పెన్స్ఫుల్ వార్ ఫిలిం చూడాలనుకుంటే ఈ ఆస్కర్ వినింగ్ ఫిలింని అస్సలు మిస్ కావద్దు ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో నైన్టీన్ సెవెంటీన్ శామ్మెండెస్ డైరెక్ట్ చేసిన ఈ వార్ ఎపిక్ ఒక టూ అవర్స్ కంటిన్యూస్ ఎడ్రష్లో ఉంటుంది వరల్డ్ వార్ అప్పుడు ఇద్దరు సోల్జర్స్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ డెలివర్ చేయమని చెప్తారు కొన్ని కారణాల వల్ల ఆ పని చేయడం చాలా కష్టం బట్ అది కనుక వాళ్ళు చేయగలిగితే థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సోల్జర్స్ని సేవ్ చేసిన వారు అవుతారు ఇంతకీ ఆ పని చేయగలిగారా లేదా ఒకవేళ చేస్తుంటే ఎలా చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ వెటరన్ సినిమాటోగ్రఫర్ రాజర్ డీకెన్స్ ఈ మూవీని సిరీస్ ఆఫ్ అన్కట్ షార్ట్స్ని చేసి ఒక సింగిల్ షార్ట్లో ఉండేలా తీర్చిదిద్దారు వరల్డ్ వైడ్గా సినిమాటోగ్రఫీ స్టాండర్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్లిన సినిమా ఇది ఇట్స్ అవైలబుల్ ఆన్ సోనీ లైఫ్ ప్లటూన్ వియట్నాం వార్ అనేది యుఎస్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఆ వార్ని బేస్ చేసుకుని మనకి ఎన్నో ఫిలిమ్స్ వచ్చాయి కానీ ఎంతో మంది వియట్నాం వార్ వెట్రన్స్కి మోస్ట్ రియలిస్టిక్గా అనిపించిన ఫిల్మ్ ప్లటూన్ వార్ అనేది చాలా అగ్లీ అది ఎవిడెంట్గానే డైరెక్టర్ ఆల్వర్స్తో చూపించారు యాక్షన్ అండ్ కాంబెటే కాకుండా వాటి ఎఫెక్ట్ సోల్జర్స్ మీద ఎలా ఉంటుంది వాళ్ళ ఎథిక్స్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్టర్ అనేది బాగా చూపించారు మన మెయిన్ క్యారెక్టర్ క్రిస్ కూడా వీటి వల్ల ఎలా మారాడు అనేదే మెయిన్ స్టోరీ విలమ్ డెఫో క్యారెక్టర్ అయితే మీకు తెగనొచ్చేస్తుంది విలేజెస్ని రియేట్ చేసే సీన్స్ అయితే టూ పెయిన్ఫుల్ టు వాచ్ చాలా సినిమాలు మిమ్మల్ని సర్ఫేస్ లెవెల్లో ఎఫెక్ట్ చేసి వదిలేస్తాయి కానీ ప్లటూన్ మాత్రం మీరు చూశాక యూ విల్ బీ స్టిల్ థింకింగ్ అబౌట్ ఇట్ ఫర్ అవర్స్ డోంట్ మిస్ ఇట్ ద డియర్ హంటర్ ఇది ఒక డిప్రెసింగ్ వార్ మూవీ ఒక చిన్న టౌన్లో ఉన్న వారి జీవితాలు వార్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనకు చూపిస్తుంది ఈ మూవీ వియట్నాం వార్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని ఎక్స్ప్లేస్ చేస్తూ మనకు ఒక న్యూ పర్స్పెక్టివ్ ని చూపిస్తుంది లెంత్ ఎక్కువ ఉన్నా ఇట్స్ నెరేషన్ ఇస్ వెరీ గ్రిప్పింగ్ లెజెండ్స్ రాబర్ట్ డిరో క్రిస్టిఫర్ వాకర్ పెర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి సో మీకు వార్ బ్యాక్డ్రాప్ లో మంచి తో ఫిల్ అయిన సినిమా చూడాలంటే డియర్ హండ్రెడ్ సినిమా మీకోసమే తప్పకుండా చూసేయండి షిన్లర్స్ లిస్ట్ నాజీ పార్టీకి చెందిన షిన్లర్ అన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ వరల్డ్ వార్ టూ అప్పుడు జర్మన్ ఆక్యుపైడ్ లో జూస్ మీద హింసని చూసి తన ని సేవ్ చేయాలనుకుంటాడు స్పీల్బాగ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్టింగ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ రైటింగ్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైన్ ఇలా అన్ని క్రాఫ్ట్స్లో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటైమ్ ఉన్నా కూడా ఈ మూవీ మనకి గా ఒక మూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మేము కూడా ఈ సినిమాని చాలా సార్లు సజెస్ట్ చేసాం ఎన్నిసార్లు చేసినా తక్కువే ఈ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ ప్యాటర్న్ నైన్టీన్ సెవెంటీలో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ మూవీ యుఎస్ జనరల్ జార్జ్ ప్యాటర్న్ వరల్డ్ వార్ టూలో ఉన్నప్పుడు లైఫ్ ఇన్సిడెన్స్ని బేస్ చేసుకుని తీసిన ఒక ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ డ్రామా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ చాలా హెడ్ ఆఫ్ టైమ్ ఉంటాయి ఎప్పుడో నైన్టీన్ సెవెంటీలో వచ్చినా ఇప్పటికీ చాలా మనకి రెలవెంట్ అనిపిస్తాయి జనరల్ జార్జ్ ప్యాటర్న్గా జార్జ్ స్కాట్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెవెన్ క్యాటగిరీస్లో ఆస్కార్ గెలుచుకుందంటే ఈ మూవీ మస్ట్ వాచ్ అనే చెప్పాలి బీస్ట్స్ ఆఫ్ నో నేషన్ ఈ మూవీని వార్ మూవీస్లో ఒక యునిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్ అనొచ్చు ఈ మూవీ యొక్క చైల్డ్ పర్స్పెక్టివ్లో రన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ సీక్వెన్సెస్కి మనం ఈజీగా కనెక్ట్ అవుతాం తర్వాత వరల్డ్ బ్యాక్డ్రాప్ లో మారాక ఈ ఫిలింలో ఎమోషన్స్ చాలా హై ఉంటాయి ఈ మూవీ యొక్క విజువల్ ట్రీట్మెంట్ కూడా కొత్తగా ఉంటుంది ఆఫ్రికెన్ వార్ మీద వచ్చిన అతి తక్కువ ఫిలిమ్స్లో ఇది ఒక మంచి మూవీ సో డోంట్ మిస్ ఇట్ ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ సో దాట్స్ ద వీడియో గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ తైవీ